తో క్లాప్స్ కొట్టించి బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో దూసుకెళ్తా అంటున్నాడు సూపర్ శ్రీను అండ్ హిస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ స్టూడియో, ఫ్రెండ్లీ స్టూడియో, ఫ్రెండ్లీ స్టూడియో. డైలీ చిట్ చాట్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఒక్క నిమిషం రే, ఎక్కడ ఉన్నారు మీరు? ఆన్ ది వే. ఆన్ ది వే? రండి, స్టేజ్ మీద రండి, అర్జెంట్ ఫస్ట్. ఓ, వచ్చేస్తాను. తెలుసు కదా, ప్రోగ్రామ్ అరగంట స్టార్ట్ అవుద్ది. అరగంటలో ముగ్గురు సెలబ్రిటీస్ వస్తున్నారు. యాజ్ యూజువల్ మీరు కాల్ చేసి డిస్టర్బ్ చేయాలి, మనకి రేటింగ్ పెరగాలి. మా పేమెంట్ పెంచుతా. యాజ్ యూజువల్ కాల్ కి 500. మరి ఎంట్రీకి? ఎంట్రీకి 1000 రూపాయలు. 300 పెంచుకోవచ్చు. ఫ్రెండ్లీ స్టూడియో అంటున్నారు. సరే, పెంచారు. హాయ్ ఫ్రెండ్లీ స్టూడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన ముందుకి ముగ్గురు సెలబ్రిటీస్ రాబోతున్నారండి. అందులో ముందుగా ముఖ్యంగా గెటప్ సీన్ బేస్ చేసుకుని టీమ్ లీడర్ గా తలం అవుతున్న సుడిగాలి సుధీర్ గారు అండి. సుడిగాలి సుధీర్ గారు, ఎరా సుధీర్ ఎలా ఉన్నావు? ఓ సారీ, ఫ్రెండ్లీ స్టూడియో అండి. అంతే ఫ్రెండ్లీ స్టూడియో అయితే ఏరా గిరా అంటారా? ఏంటి చెప్పండి సుధీర్ గారు. వాళ్ళు వస్తున్నారు సార్. అంతే ఫస్ట్ మీరు ఎంట్రీ. నా ఎంట్రీ పెట్టారేంటి? జబర్దస్త్ ఎవరు ఎన్ని స్కిట్లు కొట్టారు తెలుసా నీకు? నేను ఎన్ని స్కిట్లు కొట్టాను తెలుసా? మీరు ఎక్కువ కొట్టారు. మరి ఎవరు పిలుస్తా ఫస్ట్? పిచ్చా పెట్టాలి పిలువ. ఎవడు అలాంటి తెలుసుకోండి ఫస్ట్. టీమ్ డ్రైవర్ గానీ ఇగో పోలేదు ఇంకేడు. సెకండ్ సెలబ్రిటీ, చీరెత్తడమే కామెడీ అనుకుని చలమణి అవుతున్న మన చమక్ చంద్ర గారికి స్వాగతం, సుస్వాగతం. నాకంటే ముందు విని పిలిచారు అంటే మీకన్నా ఎక్కువ స్కిట్లు కొట్టాను. ఎన్ని స్కిట్లు కొట్టారు? 13 స్కిట్లు ఇక్కడ కొట్టింది. అవునా? నేను చీరలు ఎత్తి ఎంత మంది కొట్టాను నీకు తెలుసా? ఉప్పడ్డలే అద్దరిపోయింది సార్. అలా కొట్టారండి సార్? ఫ్రెండ్లీరా, ఫ్రెండ్లీ స్టూడియో చెప్పా కదా, తీరిందా? అండ్ నెక్స్ట్ మన ముందుకు వస్తున్న మూడో సెలబ్రిటీ, కామెడీ తన ప్రాణం అనుకుంటూ, కామెడీ తన ఊపిరి అనుకుంటూ, కామెడీ చేయలేకపోతున్న చిత్ర శ్రీని గారికి పవన్ కళ్యాణ్ సుస్వాగతం, స్వాగతం. శ్రీని గారు పాట చాలా చెప్పింది. ఏంటి నాకడే ముందు పిలిచావు? అంటే తను సీనియర్. సీనియర్ నేనా వాళ్ళ? సినిమాలో అయితే సీనియర్ మీరే సార్. జబర్దస్త్ లో మరి మీరు జూనియర్ కదని చెప్పి మిమ్మల్ని. నేను సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు దీనికి పుట్టలేదు. అవును సార్, ఇంకా పుట్టి ఉంటారు నాకు తెలుసు. మీరు జబర్దస్త్ లో ఇప్పుడే పుట్టారు ఆ విషయం తెలుసా? శ్రీని గారు, అసలు మీరు ఇండస్ట్రీ కలిగి వచ్చారు సార్? శ్రీని గారు, అసలు మీరు ఇండస్ట్రీ కలిగి వచ్చారు సార్? బస్ ఎక్కి వచ్చారు. ఏ సార్, ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదా మీకు? ట్రైన్ కంటే బస్ చీప్ అని బస్ ఎక్కి వచ్చేసాను. సార్ చంద్ర గారు, అసలు మీరు జబర్దస్త్ని ఒక చీర ఎత్తి మొత్తం జబర్దస్త్ రేటింగ్ మార్చారు కదా సార్, మీకు చీర ఎందుకు ఎత్తాలని మించింది అసలు చెప్పండి. చీర అంటే అది సార్ చెప్పండి, చీర ఎందుకు ఎత్తాలని మించింది మీకు? చీర అంటే చీర ఎందుకు ఎత్తాలని మించింది? చీర అంటే అది ఎత్తేటప్పుడు కొద్దిగా. హలో చెప్పండి, ఎవరు ఎవరితో మాట్లాడారు చెప్పండి సార్ మీరు. హలో, మీ పేరండి? ఉంటారండి, బాండి. రాంగ్ నెంబర్. ఎవడాడు? మనకే తెలుస్తుంది సార్ ఎవడో. నేను సుడిగారు సుధీర్ గారు. అసలు మీరు మీరు ఇండస్ట్రీకి వచ్చే బొక్కలేండి ఎందుకు గానీ. నెక్స్ట్ సార్, లైవ్ జరుగుతుంది సార్ అక్కడ. ఇంగ్లాండ్ మీద 20,000, ఇండియా మీద 35,000, పాకిస్తాన్ మీద 40,000. బాబాయ్, లైవ్ అంటే ట్వంటీ మ్యాచ్ లైవ్ కాదు, మన ప్రోగ్రామ్ లైవ్ జరుగుతుంది. ప్రోగ్రామ్ లైవ్? ప్రోగ్రామ్ లైవ్ జరుగుతుంది. మనం ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. ఫస్ట్ నా కాల్ తీసుకో. నా కాల్ కూడా తీసుకో. నా కాల్ తీసుకో. నా కాల్ తీసుకోరా. నేను తీసుకుంటా. నాకు అర్థమైంది, మీరు జబర్దస్త్ లో చేస్తున్నారు కదా. హలో, నా కాల్ తీసుకోరా. హలో,
హలో హలో మీకు వచ్చిందా? సారీ రాంగ్ నెంబర్ మళ్ళీ రాంగ్ నెంబర్ సార్. అసలు ఈ రోజు స్టూడియోనే రాంగ్ లా ఉంది పెద్ద. ఫ్రెండ్లీ స్టూడియో సార్, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఎంత ఫ్రెండ్లీగా అంటే పేగ ముక్కలు చెప్పిండు ఆడుకున్నాం. అలా కూడా ఉండొచ్చు. ఎత్తేస్తా ఎత్తేస్తా రెడీ చెప్పండి. ఆహా నీ యాక్టింగ్ ల్యాప్ అక్కడ కాల్ కట్ అయింది. హలో చెప్పండి సార్, ఎవరున్నారు సార్ స్టూడియోలో ఈరోజు? మన స్టూడియోలో ఈరోజు మనతో మాట్లాడడానికి చిత్రం శ్రీని గారు అండ్ చమక్ చంద్ర గారు, సుడిగాలు సుధీర్ గారు ఉన్నారు సార్. అవునండి. అయితే ఉంటానండి, లైన్ లో ఉంటానండి. లైన్ లో ఉంటారా? ఓకే ఓకే సార్. ఫస్ట్ ఎవరితో మాట్లాడతారు సార్? సుడిగాలు సుధీర్ గారు కావండి సార్. హలో హలో చంద్ర గారు, మీ యాక్టింగ్ అద్భుతం సార్. మీరు చేరొచ్చితే మొత్తం ఏపీ మొత్తం కేకలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సీను గారు మీ యాక్టింగ్ ఏంటి సార్? మీ ఎంట్రన్స్ సాంగ్ సీను సీను. హలో స్కిట్ లో అదే సాంగ్ సార్ మీది. హలో సుధీర్ సుధీర్ గారు, ఏంటి సార్ మీరు పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది సార్. హలో చెప్పండి సార్. ఏంటి సార్ చంద్ర గారు ఇంటికి రావచ్చు కదా సార్ భోజనం చేసేది గారు? మీరు చంద్ర గారు మీరు భోజనం చేశారా? వాడు ఒక్కడితో మాట్లాడాడు. హలో ఏం పర్లేదు సార్, మన తరంగ ఫోన్ తెచ్చుకుందాం, 10 నిమిషాలు ఉన్నారు, లైన్ కంటిన్యూ చేయండి సార్. సార్ టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందండి. ఇదండి ఈ రోజు మా వంటల కార్యక్రమం. పానీపూరి ఎలా చేయాలి తెలుసుకున్నారు కదా, నెక్స్ట్ ఇంకో సెలబ్రిటీతో కలుద్దాం. వంటల ప్రోగ్రామ్ ఏంటి? ఇది ఫ్రెండ్లీ స్టూడియో సార్, అన్ని ప్రోగ్రామ్ కలిసి మిక్సింగ్ ఉంటుంది. అందరూ వస్తుంటారు. మమ్మల్ని ఎందుకు ఎంట్రో పిలిచావు? మీరు ఫ్రెండ్సే కదా. ఏ ఫ్రెండ్ నీడ ఫ్రెండ్ నీడని ఎందుకన్నారు సార్? ఏంటిది అదేదో నాకు తెలియదు. మరి ఈ రోజున శుభ సాయంత్రం వేళ మరి మీ అందరి కోసం ఒక మంచి గానం. ఇది మల్లెల వేలయని, ఇది మల్లెల వాసమని, తొందర పడిపోకపోయినా ముందే పూసింది. మీరు పాడితే 500 ఇస్తారు, మీరు పాడితే మళ్ళీ మీ ముగ్గురికి 100 ఇస్తే నాకేం మిగులుతుంది? ఫ్రెండ్లీగా పాడమే, ఫ్రెండ్లీ స్టూడియో. తొందర పడి ఒక కోయిల ముందే కూసి. మరి సుర్యగా సుధీర్ గారు బాగా మెచ్చుకుని 200 రూపాయలు మనకి విరాళంగిస్తున్నారు. సో అలాగే మరి చంద్ర గారు నేనేం తక్కువ అని చెప్పి 300 విరాళంగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి నేనేం తక్కువ తినను, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ని మరి 500 మంది తెలుగు చదివించుకుంటా అని చెప్పి చిత్రం సీ గారు 500 సార్. ధన్యవాదాలు. మాస్టరు మన దగ్గర ఆ నెంబర్ ఏమైనా ఉందండి? ఏది బా అస్సలు తట్టుకోలేకపోతున్నాండి. ఏంటిది ఈ బాబోయ్, అవసరమైతే 2 ఎకరాలు పోయినా పర్లేదండి, ఆ నెంబర్ ఏముందో చూడండి. ఇచ్చేయండి సార్, అడిగాడు కదా. దురద వస్తుందండి, డాక్టర్ నెంబర్ ఇస్తారే మనం. చెప్పండి డాక్టర్, మీకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు కదా, మీరు వెళ్తా ఉంటారు కదా. చెప్పండి. నాకు ఇప్పటివరకు దురద పోలేదు, డాక్టర్ తెలియక నేనే గోక్కుంటూ కూర్చున్నాను. పోలి గోక్కుపో, అలవాటు అయిపోద్ది. సార్ మీరు సార్ ఈ ప్రోగ్రామ్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్, ఫ్రెండ్లీ స్టూడియో, ఫ్రెండ్లీగా ఉండండి సార్. చంద్ర గారు ఈ ఎపిసోడ్ లో ఎప్పుడే ఇంత అరవకండి, చాలా ఎపిసోడ్ చేయాలి మీరు. సార్ చంద్ర గారు ఈ ప్రోగ్రామ్ మనకు లెటర్ వచ్చింది సార్. నా పేరు ముఖేష్, నాకు ఇంకా పెళ్లి కాలేదు, రాత్రి అయితే ఒంటరిగా పడుకోలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటారు? వాడిని కూడా నా దగ్గర వచ్చి పడుకోమని, ఇద్దరం కలిసి పడుకుంటాం. ఇప్పుడు వీళ్ళందరూ తర్వాత వచ్చారు. చిత్రం శ్రీని గారు, నేను సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నాం. అవునండి. మరి మమ్మల్ని పిలవాల్సింది మీరు తర్వాత పిలుస్తారేంటి? తప్పా కాదా? తప్పే. తప్పా కాదా? వాడు మళ్ళీ వస్తున్నాడు, వెళ్ళిపోదాం పదండి. ఇందుకి ఆ రోజున ఏం జరిగింది? ఏం జరిగింది? 1415 సంవత్సరంలో అమ్మా ఒక కత్తి తీసుకుని, ఆహా ఒక మనిషిని
ఎలా పొడిచాడు? అలా పొడిచాడు మాకు తెలియదు. ఇక్కడ కత్తిలో పొడిస్తే నోట్లో నుంచి వచ్చింది, నోట్లో పొడిస్తే ముక్కులో నుంచి వచ్చింది, ముక్కుల నుంచి పొడిస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చింది. ఇంతకి ఆ వాడిని కత్తి ఏంటి? ఇంతకి ఆ కత్తికి ఉన్న రక్తం ఎవరిది? ఈ విషయాలు తెలుసుకుంటుంటే దొరుకున్నవి బీబీ టెస్ కత్తి ఎవరిది ఆలోచించండి. రేపు ఇదే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. హిల్లెన్ టికెట్. బై బై, గుడ్ నైట్. Super Shreenu and the entire extra Zabardast team. Woohoo! Let's start with the very sweet Roja garu. Bondi, very nice, funny ga undi. Baga enjoy chesanu, nenaithe baga enjoy chesanu. Nag Babu sir. Bondi Shreenu, నీతో పాటు మిగతా టీమ్ లీడర్స్ కూడా నీకు కోఆర్డినేట్ చేసి నీ స్కిట్ ని కొంచెం ఎనర్జెటిక్ గా తీసుకొచ్చారు. చాలా మంచి కమింగ్ బ్యాక్ తోటి నీ తోటి ఎక్స్ట్రా జబర్దస్త్ లీడర్స్ వాళ్ళ సపోర్టర్స్ తో మంచి స్కిట్ చేసావు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.